మానవత్వంతో స్పందిద్దాం, కేరళను ఆదుకుందాం. బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. మంగళవారం అనసూయ హౌస్ లో సందడి చేసింది. అయితే ఈ రంగమ్మత్త ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానో లేదంటే నూతన్ నాయుడు ప్లేస్ ను రీప్లేస్ చేసేందుకో రావట్లేదు. అప్పుడప్పుడు షోకి టీఆర్పీని పెంచేందుకు సెలబ్రిటీలను బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్ లో ప్రవేశపెడుతుంటారన్న విషయం తెలిసిందే. గతంలో ప్రదీప్ కూడా ఇలాగే ఎంట్రీ ఇచ్చాడు. నిన్న హౌస్ లో పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి వేడుక జరుగుతుండగానే రారుండో వేడుక చూద్దాం సాంగ్ వినిపించింది. అదే సమయంలో అనసూయ తాంబూలంతో ఎంట్రీ ఇచ్చింది. అందరినీ పేరు పేరున పలకరించి ఆకట్టుకుంది. అయితే అనసూయ బుల్లితెరలో ఎంత క్లాసీ యాంకరో మనందరికీ తెలిసిందే. ఆవిడ రోజుకో సుమారు 50,000 నుండి 70,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలాంటి అనసూయ బిగ్ బాస్ కి ఒక్కరోజు ఎంట్రీ కోసం కూడా భారీ రేంజ్ లో వసూలు చేసిందట. సుమారు 100,000 రూపాయలు అడిగిందట అనసూయ. అనసూయ కోసమే టీవీలకు అతుకుపోయేవారు ఉండటంతో బిగ్ బాస్ వారు కూడా అనసూయ డిమాండ్ కి తలొగ్గారట. ఇక ఈ పెళ్లి వేడుకలో భాగంగా నిన్న మెహందీ కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పురోహితుడుగా గణేష్ వ్యవహరిస్తున్నాడు. నిన్న టాస్క్ లో భాగంగా కొన్ని ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. స్విమ్మింగ్ పూల్ లో ఉంగరాలు వెతికి తీయాలంటే సామ్రాట్ దీప్తి తీశారు. నేడు సంగీత్ పెళ్లి వేడుక జరగనున్నాయి. ఈ వేడుకలో ఇంకెంత సందడి నెలకొననుందో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.